మీరు జిల్లా అర్చక సంఘ అధ్యక్షులు కూడా. అదేవిధంగా చాలా విద్వత్తు కలిగిన వారు, చాలా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మరి మన పాఠశాల అభివృద్ధికి నిత్యం పాల్పడుతూ, తర్వాత మన కార్యక్రమాలన్నింటిలో కూడా త్రికరణ శుద్ధితో సహాయం అందిస్తూ సహకరిస్తూ ఉండే మన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శ్రీ కడిమి ఫణికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మన ఫణికిషోర్ కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థి కావడం మనకి. మరి మన శ్రీనివాసమూర్తి గారిని 6 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా సర్వాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ గారు, అలాగే వావిళ్ళ ప్రాంతం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు శ్రీ ఏటూరి శ్రీహరి గారు, అట్లాగే మాజీ సర్పంచ్ శ్రీ కోలగట్ల రమారెడ్డి గారు, అలాగే మన ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి సన్మాన గ్రహీత, మరి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ పరాకృష్ణ శ్రీనివాసమూర్తి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, మరి మన సన్మాన గ్రహీత ఆప్తులు, స్నేహితులు, బంధుమిత్రులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, పాత్రికేయులు, గ్రామ ప్రజలు అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ, ఈ పాఠశాలకి మరి చాలా దిశానిర్దేశం అనండి, ఈ పాఠశాల అభివృద్ధిలో అత్యంత భాగస్వామ్యం అంటే కేవలం వారు ప్రకాశం జిల్లాలో వాస్తవ్యులుగా ఈ జిల్లాకు వచ్చినప్పటికీ ఊటుకూరులు స్థిరపడి విద్యాభ్యాసం చేసిన తర్వాత 1984లో సర్వీసులకి ఎంటర్ అయ్యి 34 ఏళ్ళు నిరంతరాయంగా దిగ్విజయంగా వారి సేవలు అందించారు. దాంట్లో ఎక్కువ సింహభాగము ఎడలూరు మండలంలోనే ఇటు దండిగుంట, ముదివర్తి, వావిళ్ళ తదితర ప్రాంతాల్లోని ఎక్కువ సర్వీసుని పూర్తి చేసుకుని మరి ఈరోజు మరి తమ పదవీ విరమణ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏదేమైనా వారు ఈ గ్రామానికి, ఈ యొక్క పాఠశాలకి ఇడదీననటువంటి చాలా ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో వారు భాగస్వామ్యం. కేవలం ఆర్చి లేకపోతే ఒక సర్వేపల్లి స్టాట్యూ కాకుండా అనేక కార్యక్రమాల్లో, ఈ పాఠశాల జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో వారు భాగస్వామ్యము. అట్లాగే ఒక మంచి రచనా నైపుణ్యము మరి భాష వ్యాకరణం అనేటువంటి కలిగినటువంటి ఉపాధ్యాయులుగా వారు తమ తెలుగు డిపార్ట్మెంట్కి మరి సేవలు అందించి ఈరోజు 34 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి వారందరికీ మరి వారు 60 ఏళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్ 60 సంవత్సరాల సర్వీస్తో పాటుగా షష్ఠీపూర్తి కూడా కలిపి చేసుకోమని ఒకేసారి 60 ఏళ్ళు చేయడం, మరి ఈరోజు ఇప్పుడు ఆ విధంగా మన శ్రీనివాసమూర్తి గారు రిటైర్ అవ్వడం మరి ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాసమూర్తి గారు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో నిత్యం భాగం పాల్గొంచుకుంటూ మరి ఈ బడిని మరింత ముందుకు అభివృద్ధి కావడంలో వారి సహకారం మరువలేనటువంటిదని చెప్పవచ్చు. అట్లాగే మనకి
మన పాఠశాల మన ఉన్నటువంటి మరొక కమనారెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఈ పాఠశాల ఎన్నంటే, నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడే సార్ గేట్ లేదు, మరి ఊరు బడి ఒకటిగా రోడ్డు బడి ఒకటి అయిపోతా ఉంది, ఏమైనా గేట్ పెట్టాలంటే వెంటనే వారు ధర్మపత్ని జ్ఞాపకార్థంగా మరి మెయిన్ గేటు మరి ఎండనే పెట్టడం జరిగింది. అట్లాగే అనేక కార్యక్రమాలు మన మధ్య ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, గౌరవ ఎంపీటీసీ గారు శ్రీ ఏటూరి శ్రీహరెడ్డి గారు, మరి వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద విరాళంతో పెంచేలు మరి ఈ పాఠశాలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నింటిలో భాగస్వామ్యంగా ఈ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కడిమి ఫణికిషోర్ గారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో మరి ఎన్నంటే ఉండి మరి గవర్నమెంట్ సపోర్ట్తో పాటుగా వారి గ్రామాన్ని బడికి మిళితం చేసి మరిన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో వారు సఫలీభూతులైనారు. ఫణికిషోర్ గారు మరి అనేక మంది మేధావులు దాతలు ఈ గ్రామంలో మరి విద్యారంగానికి ఎంతో సహకరించారని చెప్పి ఆ మేరకు ఈ పాఠశాలను మేము 300 నుంచి 450 స్ట్రెంత్ పెంచి ఈరోజు సుమారుగా 25 మంది స్టాఫ్, 450 మంది ఈనాటి మన పరాంకుశం శ్రీనివాసమూర్తి విరమణ దినోత్సవ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులైన హెడ్ మాస్టర్ వారికి, శ్రీనివాసమూర్తి వారికి, మిగతా పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పత్రిక విలేకరులకి అందరికీ నమస్కారములు. 4 జిల్లాలకి పెద్దగా ఇక్కడనే పనిచేస్తున్నారు, కానీ శ్రీనివాసమూర్తి గారు ఈ సందర్భంగా ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవరు రాలేకపోయారు. శ్రీనివాసమూర్తి గారు ఎప్పుడు పండిట్ అయినప్పటికీ హెడ్ మాస్టర్ గారు ఏ సబ్జెక్టు చెప్పమంటే ఆ సబ్జెక్టు నాకు రాదు సార్, నాకు తెలియదు సార్, నేను చెప్పలేను సార్ అనేటటువంటి వారు కాదు. రాత్రులు ఆ సబ్జెక్ట్ కార్యక్రమాలు వారు చేసినట్టుగా మేమైతే చేయలేదు. చాలా సంతోషంగా ఉన్నాయా అందరికీ ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా ప్రియమిత్రులకు ఇంత గొప్పగా సన్మానం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరి పెద్దలకు, గ్రామస్తులకు, విద్యార్థులకు, విలేకరులకు అందరూ కూడా నాకు ఉపన్యాసం ఇచ్చి నా చేత చిన్న ఉపన్యాసం ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గ్రామస్థల ద్వారా కానివ్వండి, లేకపోతే పోటీ టీచర్ల ద్వారా కానివ్వండి, మరి వాళ్ళ విషయాలు మరి మా మిత్రుడు శ్రీనివాసమూర్తి చేసినటువంటి చాలా విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. మరి ఆయన ఈ 35 ఏళ్ల సర్వీసులో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులని తీర్చిదిద్దారు. అలాంటి ఉపాధ్యాయ సేవలో ఆయన పరిచితులయ్యారు. మరి మా శ్రీనివాసమూర్తికి ఈ శేష జీవితం చాలా చక్కగా గడిచిపోవాలని ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మాకు చాలా గర్వకారణం. మరి మీరు మీ సహాయ సహకారాలు కూడా మన పూర్వ విద్యార్థుల దీని కింద మన పాఠశాలకి బాగా మన పేరెంట్, మన ఎస్ఎంసి చైర్మన్, మన పాఠశాలలో నిర్వహణలో దాదాపుగా ప్రతిరోజు సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలకి, మన గ్రామ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగు సార్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన అజాతశత్రువు, ఎవరికి ద్రోహం చేయకుండా అందరితో మంచిగా ఉంటూ ప్రతి ఒక్కరిని ప్రవర్తించుకుంటూ ఉదయం చేసినటువంటి పిల్లలతో కానీ అందరితో గ్రామస్తులతో కూడా అందరితో ఎంతో మంచిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని తన ఉన్నటువంటి 34 సంవత్సరాల సర్వీసులో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉంటూ రిటైర్డ్ అవ్వడం అనేది ఎంతో మంచి విషయం. ఈ పర్వతి దాన్ని కూడా ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
అనుభవజ్ఞులు అంటే అందరూ పరిచయస్తుండే వాళ్ళు కాబట్టి ఆ సౌలభ్యం కోల్పోతాము. ఇప్పుడు మన అదేవిధంగా మన పేరెంట్ మన పాఠశాల బాగా ఆలోచన 26 సంవత్సరాల క్రితం 1992 ఆగస్ట్ నెలలో ఈ యొక్క గ్రామానికి సైకిల్ మీద తన యొక్క కుటుంబంతో వాళ్ళ గ్రామానికి ఇచ్చేశారు. మేము ఆ రోజు 7వ తరగతి ఈ యొక్క పాఠశాలలో చదువుతున్నాం. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు గొడవపడి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఆ స్థానంలో మన యొక్క శ్రీనివాసమూర్తి గారు ఈ యొక్క పాఠశాలకు విచ్చేశారు. అప్పుడు ఈ యొక్క పాఠశాల పరిస్థితి ఇద్దరు ఉపాధ్యాయులు మూడో వ్యక్తి అయినటువంటి మా గురువు గారు ఇక్కడ యొక్క ఈ యొక్క బిల్డింగ్ వస్తువులు ఏమి లేవు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి ఒక బంగ్లా ఉంది, వెనక ఒక పూరిపాక ఉంది, దాని వెనక ఒక పెద్ద గుంట ఉంది. అటువంటి సందర్భంలో 3 ఉపాధ్యాయులు ఉన్నటువంటి సందర్భంలో అన్నీ తానై, పీటీ మాస్టర్ తానే, రికార్డ్ అసిస్టెంట్ తానే, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టులు మరియు సోషల్ సబ్జెక్టు తానే. ఆ రోజు జీతాలు కూడా తక్కువ, ఈరోజులాగా పిఆర్సీలు ఎక్కువ జీతాలు కూడా లేవు. అంకిత భావంతో విద్యార్థిని విద్యార్థులకు తనదైన శైలిలో విద్యా బుద్ధులతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలని ఈ యొక్క గ్రామానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మన శ్రీనివాసమూర్తి గారు. మరి ఆయన యొక్క క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు ఈరోజు ఈ గ్రామాన్ని విడిచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతోమంది ఉన్నత శిఖరాలకు అందుకున్నారు. మరి ఇదంతా కూడా తన యొక్క అంకిత భావంతోనే కూడుకున్నది. ఆ రోజు విద్యార్థులు ఎంతో విద్యను అభ్యసించారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే 18 మంది 20 మంది ఇదే పాఠశాలలో ఉన్నారు, కానీ వాళ్ళ పేరు వాళ్ళు రాసుకునేదానికి కూడా కొంతమందికి వచ్చే పరిస్థితి లేదు. ఒకే సబ్జెక్టుకి 2 ముగ్గురు టీచర్లు ఉన్నారు. ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు పెంచలేయ సార్ గారు, హిందీ పండిట్ గారు ఇక్కడే ఉన్నారు, రమణ రాజుల సార్ గారు మరియు భాస్కర్ సార్ గారు, తర్వాత క్రమంలో మాకు ట్రైనింగ్ మీద రంగారావు సార్ గారు కూడా వచ్చారు. వీళ్ళు డబ్బులు వేసుకొని మ్యాథ్స్ సార్ లేకపోతే 2000 3000 వేసుకొని విడవలు నుంచి రప్పించి ట్యూషన్లు చెప్పించి విద్యా వాలంటీర్లు పెట్టి ఈ యొక్క స్కూలు ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించారు. అటువంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ అంటే కాదు, ఆయన సోషల్ చెప్తారు, హిందీ చెప్తారు, మొత్తం చెప్తారు. ఆయన ఎలా చెప్పగలరంటే, నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు శ్రీనివాసమూర్తి గారు చీరాల్లో ఒక ప్రైవేటు స్కూల్ స్థాపించారు. ఈ విషయం ఇక్కడ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇది ప్రకాశం జిల్లా విషయం. ఒక స్కూల్ స్థాపించి ఆ స్కూల్ పేరు శ్రీ శారదా విద్యానికేతన్. ఆ స్కూల్ స్థాపించి ఆ స్కూల్లో ఆయన ప్రధానోపాధ్యాయుడిగా సుమారు 5-6 సంవత్సరాలు పనిచేశారు. ఆ రోజు చీరాల్లో అది నంబర్ 1 స్కూల్. నాకు ఇంకా గుర్తుంది, నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ఉన్నాను. నేను అప్పుడు అనుకున్నాను, ఒక మంచి నాయకుడు, ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే, జనరల్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఏ పూర్ టీచర్ టెల్స్, ఏ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అంటారు. ఇప్పుడు ఒక విద్యార్థి చెప్పలేడు ఎంత ఇన్స్పైర్ అయిపోయాడు అంటే, ఉపాధ్యాయుడు అంటే కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, పిల్లల జీవితాలు మార్చగలగాలి. పిల్లల జీవితం